मुर्मूर ग्राम गोदावरकनी 26 डिविजन मार्कंडेय कॉलनी की वच्ची बीजेपी माजी वाइस एमपीपी कुद्रुपाक पवन बीजेपी मुर्मूर यूथ अध्यक्ष मद्री सागर अनंतर मंडल माजी माइनॉरिटी अध्यक्ष एसके अमीन अंतर्गम मंडल माजी रजक संघम अध्यक्ष तोटपल्ली सतीश हार्कला उदय यादव मुर्मूर हम्मली संघम जूला विजय लंक राजलिंगो कबवीनी सम्माया नूति रामलु नूति श्रीनिवास मग्गिडी संदीप मग्गिडी सुरेंदर मुद्रा संघम बादरवेणी स्वामी बादरवेणी चंदु राकेश कुद्रपाक राज बीजेपी पार्टी नुंडि युवकुलु पेद्दलु भारी संख्यलो पेद्दपल्ली जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुलु मकान सिंग राज ठाकूर आध्वर्यंलो कांग्रेस पार्टीलो चेरारु వారికి మకాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహంకువాలి స్వామి, కార్పొరేటర్ ముస్తఫా, మాజీ కార్పొరేటర్ చిక్కల శ్రీనివాస్, బీసీసీల అధ్యక్షులు గట్ల రమేష్, రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీముద్దీన్, యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్, యూత్ కాంగ్రెస్ గోదావరికర్ని టౌన్ ప్రెసిడెంట్ శివ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్, పీకా అరుణ్, చంచర్ల మహేష్, కిరణ్, అజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అన్న రాజు ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మేము మురుమూరు గ్రామం నుండి భారీ సంఖ్యలో ఇవాళ అన్న ఆధ్వర్యంలో చేరినాం. అన్న కృషి కోసం ముందుగా పనిచేసి బూత్ లెవెల్ స్థాయి కానీ మండల అంతర్గత మండలి కానీ పలకృతి మండలాలు కానీ మాకున్న పరిచయాలల్లో మంచిగా పార్టీకి పనిచేస్తా అన్న గెలవడానికి కృషిగా ముందుగా పనిచేస్తా అని ఈ అవకాశం ఇచ్చిన మద్దతుగా మా వంతు కృషి కోసం మేము బీజేపీ 19 యూత్ ప్రజెంట్ మండలి అంతర్గత మండలి మా మాజీ ఎంపీపీ కుదురుపాక పవన్ వైస్ ఎంపీపీ గారు ఆధ్వర్యంలో మేము మండలం మా మురుమూరు విలేజ్ నుండి వెళ్ళి పెద్ద ఎత్తున అన్నకు మద్దతుగా అన్నను గెలిపించడం కోసం విలేజ్ నుండి కదిలి వచ్చినాం. అన్నకు ఈసారి పక్క ఎమ్మెల్యేగా అన్నను గెలిపించుకుందామని మేము స్వచ్ఛందంగా కదిలి రావడం జరిగింది. అంతర్గా మండలంకు సంబంధించి తమ్ముడు పవన్ అలాగే సాగర్ వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా ఈరోజు భారీ సంఖ్యలో సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్ల టైంలో ఎక్కడనైతే గ్రామాలు ఉన్నాయో నాయకులు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలు జాయినింగ్లు పెడతా ఉంటారు. కానీ ఈరోజు నిజంగా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎంత సంతోషం వేస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మకాన్ సింగ్ గారు, రాజ్ ఠాకూర్ గారు గెలవాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఇంత భారీ ఎత్తున తరలి వచ్చినందుకు
తమ్ముడు పవన్ వాళ్ళ మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గం మొత్తం కూడా నరకం అనుభవిస్తున్నది అనేందుకు నిదర్శనం. ఈ రోజు అక్కడ అంతర్గామ నుంచి దాదాపుగా 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరం ఆటోలు మిగతా వెహికల్స్ వేసుకొని ఇక్కడ దాకా వచ్చి అన్న ఎక్కడ ఉంటే అక్కడనే జైన్ అవుతామనే ఆలోచనతోటి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం కూడా దాదాపుగా 200 మంది మహిళలు 200 మంది పురుషులు కూడా ఏదైతే విలేజ్ల నుంచి మండల నుంచి పాలకుర్తి మండల నుంచి రావడం కూడా ఎంతో సంతోషిస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా స్థానిక శాసనసభ్యునికి చిత్తశుద్ధి ఉంటే ఈ వీడియోలు చూడమని చెప్పేసి పోతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేవై ఉన్నప్పటికీ కూడా నిన్ను విస్మరించి ఈరోజు అక్కడ పల్లెటూర్ల నుంచి కూడా ప్రజలు ఇంత భారీ ఎత్తున తరలివచ్చి మకాన్ సింగ్ గారికి మద్దతు ఇవ్వాలి, ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకోవాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ కొత్త కొత్త పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే ఇక్కడికి వచ్చిన చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, ఈ ఊరు బాగుపడుతుంది అనే ఆలోచనతోటి నిజంగా ఇంత భారీ ఎత్తున తరలి వస్తున్నందుకు ఒకటే రోజు మండలాలకు మండలాలకు జనాలు వస్తూ ఉన్నారంటే మిగతా అంతర్గం పాలకుర్తి మండల ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరినీ చూసి మీరు కూడా ఎవరైతే మిగతా వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలకు రాని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏకైక మార్గం మకాన్ సింగ్ గారు అసెంబ్లీకి వెళ్ళడమే అనే ఆలోచనతోటి ఇంత భారీ ఎత్తున వస్తూ ఉన్నందుకు దాన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా వారు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది బ్రోకర్లు వాళ్ళ దందాల కోసం ఇసుక దందాల కోసం యాష్ దందాల కోసం కొంతమంది చంద్రతోటి ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం సహకరించాలని, అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీరందరికీ కూడా గోదావరి కని నుండి సాదర స్వాగతం చెప్తూ భవిష్యత్తులో మీ అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంత అభివృద్ధి అయితే ఎట్లా ఆలోచన చేస్తూ ఉన్నారో మీ అందరి కోసం కూడా ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రజాజీవ దాదాపు రోజు పది రోజులకి చూస్తాము. ఈరోజు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మాకు ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి, ప్రతి రైతుకు ప్రతి గుంటకు నీళ్లు రావాలి, మమ్మల్ని మా ప్రాంతాన్ని విస్మరిస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని పెద్దదించాలన్న ఆలోచనతో ఈరోజు చాలామంది అంతర్గా మొదలుచ్చి పొద్దున కొమరాయ గారు మాట్లాడుతున్న పాటు సోమనపల్లికి సంబంధించిన వాళ్ళు, పెట్టాలకు సంబంధించిన వాళ్ళు, మంత్రాలకు సంబంధించిన వాళ్ళు, నిన్న మొన్న అంతర్గా మాజీ సర్పంచులు అందరూ కూడా వాళ్ళతో పాటు ఈరోజు మా సోదరుడు గతంలో వీళ్ళ అమ్మగారు లక్ష్మీ గారు పవన్ మండల ఉపాధ్యక్ష వైస్ ప్రెసిడెంట్గా, అదే మాదిరిగా సోదరుడు బీజేపీ నియోజక బీజేపీ అధ్యక్షుడిగా మంగిగి సాగర్తో పాటు అనేక మంది సాగర్ గారు, ప్రసాద్ గారు కాదు చాలామంది వందలాది మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మా అన్న, మా కుటుంబ సభ్యులు, మా గ్రామస్తులు, మా ప్రాంతం, ఈ ప్రాంతం కనుక అహర్నిశలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఎన్నిసార్లు నష్టపోయినా ఈ ప్రాంతాన్ని వదలలేదు. ఈ ప్రాంత ప్రజా గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి, మా గురించి పోరాటం చేస్తున్న ఆయనతో సహకరిస్తామని చెప్పి నాతో పాటు కథం కథం కలపడానికి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు చెప్తాను. ప్రతి ఒక్కరు ఇదే ప్రజా యొక్క ఆదరణ అభిమానం, దీన్ని చూసి ఓర్వలేక ఈరోజు ధనం అధికారం ఉన్నదని చెప్పి మాయమాటలు చెప్తూ 4.5 సంవత్సరాల కేవలం దోపిడీ మీద శ్రద్ధ చూపించినట్టుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా అత్యద్భుతంగా దేశంలోనే ఒక ప్రత్యేక పెరగాల్సిన ఈ ప్రాంతాన్ని ఇవాళ ఈ ఊరు లేకుండా ఈ ఊరిని గొంతలగడ్డ చేస్తూ ఆ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం యావత్ తెలంగాణ నియమించిన మా పల్లెలలో ఏ ఒక్క గుంటకు కూడా నీళ్లు రాకుండా చేస్తున్నాం. మాలిళ్ళు మాకు కావాలని పోరాటం చేసి అనేక సంవత్సరాలైనా కూడా కనీసం లేని వరవూరు గ్రామస్తుల ఆ రోజు అందరం కలిసి సమిష్టిగా పాదయాత్రలు చేస్తే
लिफ्ट इरिगेशन उपकुना इप्पटि वरकु दानिकि रूपमापु लेदु ఈ రోజు వరకు కూడా గతంలో ఉన్నటువంటి రెండు సార్లు శాసనసభ్యుడు కానీ ఈ రోజు ఉన్నటువంటి యొక్క శాసనసభ్యుడు చాతా కానీ తన వల్ల ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ అదే మాదిరిగా ఈ ప్రాంతానికి తాగునీరు మరి అదే మాదిరిగా ఈ ప్రాంతానికి వాతావరణాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక వ్యక్తి ఈ శాసనసభ్యుడు. ఈ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు కొలువు లేక కొలువులు అమ్ముకొని అదొక కూలి పనులు కూడా అమ్ముకొని ముఖ్యంగా మురమూరు ఆ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దానికి నిరసనగా మరి ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మేము సైతం పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం ధర్మం అయిపోతామని చూస్తున్నాం. ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా మా అందరి సహకారంతో మీ యొక్క అమితమైనటువంటి గౌరవ ప్రేమాభిమానం ఇస్తున్నటువంటి వారి యొక్క మద్దతుతో తప్పకుండా రేపు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది మొట్టమొదటిగా అంతర్గా అటు పాలకుర్తి ప్రతి గ్రామానికి ప్రతి గుంట తడిసే విధంగా సాగునీరు ఈ ఒక గోదావరికి స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో మా కలువులు మా కాలను కొనడం మొదలు పెడతాం. ప్రతి ఒక్కరికి ఆదుకుంటాం. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఇంద్రమ్మ ఇంట్లో ఏ రకంగా వెతికి ఇచ్చినామో ఈరోజు పేదవారిని ఆ సంక్షేమాలు అందే వారిని అర్హులైన వారిని వెతికి వారి దగ్గరికి వెళ్ళి ఆ సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా ఎలాంటి లంచాలు దోపిడి అహంకారం ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అందరికీ థ్యాంక్ యూ. సారీ. అలాగే థ్యాంక్ యూ.